నమస్తే, నేను మీ వెంకట్. తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే జేఏసీ కమిటీ ఏర్పాటు చేస్తారో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సో వన్ అడిగి తెలుసుకో, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి, ఈ మీ కమిటీ ఏర్పడడానికి ఏంటి కారణం? సార్ ఒకటే సార్, మేము చెప్పేది ఏంటంటే రెగ్యులరైజ్ ఎంప్లాయీలకు ఎట్లయితే శాలరీ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఇవ్వండి. ఎందుకు అంటే మేము ఎంప్లాయీలు అనేది గుర్తించండి, వాళ్ళతో పాటు మేము వాళ్ళంతా పనిచేయకుండా కూడా కనీసం మేము సగమన్న చేస్తున్నాము. వాళ్ళకి ఇవ్వన్నట్టు 50లో 100 రూపాయలు ఇట్లా ఇవ్వమని కోరట్లేదు, రెగ్యులరైజ్ చేయమని కూడా కోరట్లేదు. మాకు కావాల్సింది ఒకే ఒకే డిమాండ్ అండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. మాకు వచ్చే 13,000 జీతాలు ఏదైతే ఉందో మాకు ఒక కనీసం ఒక 20 నుండి 25,000 కానీ 30,000 వరకు కానీ, లాస్ట్ 30,000 వరకు అయినా ఇచ్చిన ప్రాబ్లం లేదు, కానీ అది రెగ్యులర్గా ఇచ్చేలా కోరుతున్నాము. 375,000 రెగ్యులరైజ్ ఎంప్లాయీలకు ఏ విధంగా అయితే నువ్వు 1,500 కోట్ల రూపాయలు 1వ బిల్లు పాస్ చేస్తున్నావో 200 కోట్లు మాకు గట్టి కొడితే దాదాపు 200,000 మంది వరకు ఉంటామేమో. 200 కోట్ల రూపాయలు మాకు 1వ ఎందుకు పాస్ కావట్లేదు? ఒక్కొక్కరికి 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, 6 నెలల వరకు కూడా నువ్వు బిల్ ఎందుకు పాస్ చేయట్లేదు? పేన సర్కార్ ఏం చేసింది? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ డ్రైవరు, అవుట్సోర్సింగ్, మరి అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి ఉంటే సరిపోదా అని చెప్పేసి గత ప్రభుత్వం సన్నసి చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, మీకు రెగ్యులరైజ్ వాళ్ళకి పిఆర్సీ ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా మధ్యలో చనిపోతే వాళ్ళకి 20,000 నెక్స్ట్ 1 వీక్లోనే శాంక్షన్ చేస్తున్నారు. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? మరి అదొకటి డిమాండ్ అండి. మీరు ఏదైతే ఈ మీ డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఎప్పుడైనా తీసుకెళ్ళామండి, మా అధ్యక్షులు పులి లక్ష్మయ్య గారు కానీ అజిత్ కానీ తీసుకెళ్ళాము. కోదండరామ్ సార్కి లాస్ట్ టైం మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు కాదు, కోదండరామ్ సార్ వచ్చారు, తీన్మర్ మల్లన్న సార్ వచ్చారు, మదియాస్కి సార్ వచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తా అని చెప్పారు. గత 7-8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు మాకు ఎలాంటి అప్డేట్ లేదండి. సో మేము ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, దయచేసి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, మేము డిమాండ్ కూడా చేయట్లేదు, మమ్మల్ని కూడా ఒక సాధారణ ఎంప్లాయీ లాగా గుర్తించమని ప్రార్థిస్తున్నాం. సో చూస్తున్నారుగా మొత్తానికి ఏదైతే తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలపై ఏదైతే ఉన్నారో, సో ఇంకా మరికొంతమంది ఉన్నారో, సో వారిని అడగలుగుతా మీ ప్రధానమైన సమస్యలు ఏంటి, మీ ఏంటి డిమాండ్స్? మాకు అవుట్సోర్సింగ్ విధానంలో ప్రధానమైన డిమాండ్ ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేయాలి. ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి గవర్నమెంట్ ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్ జీతాలు ఇప్పించాలని మా డిమాండ్. ఇంకా ముఖ్య ఏమైతే మీ అవుట్సోర్సింగ్ సమస్యలు ఇంకా ఏమున్నాయండి, ఏం చెప్తారు? అవుట్సోర్సింగ్ సమస్యలు అంటే జీపీఆర్ఎస్ పెట్టారు, ఇది థర్డ్ పార్టీ ఉంది. మాకు 6:30 తర్వాత జీపీఆర్ఎస్ పనిచేయకపోతే ఆబ్సెంట్ వేసేస్తారు, జీతాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తున్నారు. ఎందులో ఉద్యోగం చేస్తారు, మీకున్న సమస్యలు ఏంటి? మేము జిహెచ్ఎంసీలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తాం. మా ఉన్న సమస్య లేదంటే మాకు అవుట్సోర్సింగ్ విధానం తీసేసి గవర్నమెంట్ ద్వారా జీతాలు పడుతున్నాయి ప్రతి నెల. ప్రతి నెల ఇప్పుడు పడుతున్నాయి, జీతాలు పడుతున్నాయి. అవుట్సోర్సింగ్ విధానం ఎత్తివేయాలని మా ప్రధాన డిమాండ్. జీతం పెంచాలనే డిమాండ్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానం ఎత్తేస్తే ఆల్రెడీ జీతం పెరుగుతుంది, అది వాళ్ళ కమిషన్ కూడా జీతం పెరుగుతుంది. జీతాలు ఎలా పెరగాలో, ఖర్చు ప్రభుత్వానికి భారం లేకుండా ఎలా పెరగాలని ప్లానింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళ కమిషన్ కట్ చేస్తే ఆ కమిషన్ మాకు వస్తుంది కాబట్టి డైరెక్ట్ జీతం వస్తుంది. సో మరికొంతమంది ఉద్యోగులు ఉన్నారు, సో వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు ఎక్కడ ఏ అవుట్సోర్సింగ్లో ఏ ఉద్యోగం చేస్తారో, మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? సార్ మేము జిహెచ్ఎంసీలో చేస్తాం సార్ డ్రైవరు. మేము ఎందుకనంటే గత 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. జిహెచ్ఎంసీ సంస్థ మేము గవర్నమెంట్ సంస్థ కాబట్టి మాకు ఇవాళ కాకుండా రేపైనా పర్మనెంట్ అవుతుంది అని ఒక ఆశ ఉండే. జిహెచ్ఎంసీ సంస్థలో మేము 20 నుంచి చేసేస్తుంటే రామ్కి సంస్థ ఏం చేసేది అంటే మమ్మల్ని అందరినీ కాలగర్భంలో కలపాలని కేటీఆర్, అయోధ్య రామరెడ్డి, రామ్కి సంస్థకు అయోధ్య రామరెడ్డి కూడా ఆంధ్ర కంపెనీ, మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర కంపెనీ, శాంటేజనేమో మెగా కృష్ణారెడ్డి, రామ్కిని మనదేమో డంపింగ్ ట్రాన్స్పోర్ట్నేమో అయోధ్య రామరెడ్డి స్వాధీనం చేసుకోరు. ఎందుకనంటే ఇది కేటీఆర్ కుమ్మకాయండు అయోధ్య రామరెడ్డితో, మెగా కృష్ణారెడ్డితో, ఇది అంతా ఆంధ్ర కంపెనీ మన తెలంగాణ సొత్తుని ఎందుకని అప్పచెప్పేసాలి? ఎందుకనంటే ఆ రామ్కి సంస్థకు అప్పచెప్పడుకుంటూ కూడా ఏమన్నారు అంటే 30% జిహెచ్ఎంసీ చేయాలి, 70% రామ్కి సంస్థకు అప్పచెప్పాలి. కానీ ఇప్పుడు 100% ఏం చేసినట్టే రామ్కి తొత్తులుగా వివరించి కొంతమంది ఏమో, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ బొంతు రామ్మోహన్,
ఆవులు కేటీఆర్ వీళ్ళిద్దరు తొత్తుగా వేరించేసి అయోధ్య రామరెడ్డికి వాళ్ళు మోకాలు ఇడ్చుకుంటూ మేఘా కృష్ణారెడ్డికి మన సంపదను మొత్తం దోచిపెట్టాలని చూస్తున్నారు. సార్ ఇది ఎన్నటికైనా మేము ఊకము. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏపీలో ఏమైందంటే కార్పొరేషన్ వ్యవస్థను తయారు చేసారు, మాకు కూడా అవుట్సోర్సింగ్ విధానం తీసేసి మనకు కూడా కార్పొరేషన్ వ్యవస్థను స్థాపించేసి మాకు సక్రమంగా జీతాలు వేసినాడు. గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ కూడా ఏముండదు, ఎందుకంటే జీతాలు వేస్తే మాకు డైరెక్ట్ జీతాలు వస్తాయి. మాకు కూడా ఎందుకంటే 25,000 జీతం అవుతుంది, ఈ 10,000 మాకు కటింగ్ అవుతుంది కాబట్టి మాకు డైరెక్ట్ మీద భారం గవర్నమెంట్ మీద పడదు కాబట్టి. అది రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమన్నా అంటే 2 లక్షల కొలువులు ఇస్తాను కమల్ అన్నాడు. మాకు కూడా జిహెచ్ఎంసీలో కూడా మాకు కూడా ఎంతో ఆశ ఉన్నది, మాకు సీనియారిటీ బట్టి కూడా మాకు కూడా జీతాలు వాళ్ళ మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని ఒక ఆశ ఉన్నది సార్. అందుకని ఎందుకంటే కోటి జనాభా గల మన హైదరాబాద్ను మాకు కంపల్సరీ పర్మనెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో కోటి జనాభాకు దగ్గర జనాలు అది పర్మనెంట్ వాళ్ళు కూడా అప్పుడు 91-92 వరకే చేసారు, అప్పటి నుంచి ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసినట్టు సీనియారిటీ ప్రకారం తీసుకోమంటాం, మేము కూడా డిమాండ్ ఏంటంటే సీనియారిటీ ప్రకారం మమ్మల్ని కూడా మీ గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే కొత్తగా ఉండి కాబట్టి సీనియారిటీ ప్రకారం మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసారనుకో మా కుటుంబాలు కూడా వెలుగు నింపుతాయని ఆశ రేవంత్ రెడ్డి సార్ మీద ఉన్న సార్. దీని కూడా కార్పొరేషన్కి చెన్నారెడ్డి సార్ కోదండరాముడు సార్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద మాకు ఒక ఆశ ఉన్నది, ఆ ఆశను మమ్మల్ని వెలుగు నింపాలని మేము కోరుతున్నాం. వీడియో ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు మరి ఇవన్నీ సమస్యలు? మేము సమస్యలు మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం సార్. ఆల్రెడీ కోదండరాం సార్తో చెన్నారెడ్డి సార్తో ఆల్రెడీ మాత్రం కూడా లెటర్లు ఉన్నాయి, మీకు కూడా కొన్ని ఇస్తాం సార్. మేము చేసే డిమాండ్లు ఎందుకంటే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడదు, అయోధ్య రామరెడ్డికి లాభం ఉన్నది, మేఘా కృష్ణారెడ్డికి లాభం ఉన్నది, కానీ ఇలా మాకు కార్మికులకైతే ఎటువంటి లాభం లేదు. అందుకనే దయచేసి ఈ ఆంధ్ర పెత్తందారులను రామ్కి సంస్థను ఇంచెల్ తరిమికొట్టే వరకు కూడా మేము ఊకునేది లేదు. ఆంధ్ర పెత్తనం మనకు దగ్గర వద్దు, అవసరం అనుకోండి తెలంగాణలో ఉన్న కాంట్రాక్టులకు మన వ్యవస్థను కూడా మంచిగా చేసి ఇచ్చేసి మనకు చెత్తతో కూడా మనకు మస్తు లాభాలు ఉన్నాయి, దాన్ని కూడా ఏ విధంగా చేసేస్తారో మమ్మల్ని రామ్కి సంస్థ ఒక డిఆర్ఎఫ్లో కూడా చేసేస్తారు, లెక్కులే చేసేస్తారు. ఆ విధంగా కాకుండా ఉన్న సీనియారిటీ ప్రకారం మన తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని వర్కలను కాపాడుకోవాలని మేము కోరుతున్నాం సార్. మొత్తానికి ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తమ అవుట్సోర్సింగ్ తీసేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జనేష్ నరేష్తో వెంకట్ హైదరాబాద్.